హాయ్ అండి, నమస్కారం అండి. నా పేరు లక్ష్మి. మాది వైజాగ్ దగ్గరలో ఉన్న చిన్న పల్లెటూరు అండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, అదే ఈ ఛానల్ అండి, ఇంట్లో నాటకం వీధి భాగవతం. అసలు ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను, అలాగే ఈ ఛానల్కి ఈ నేమే ఎందుకు పెట్టాను, అలాగే ఈ ఛానల్లో ఏమేమి వీడియోస్ వస్తాయి అనేది ఈ ఇంట్రడక్షన్ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దానికంటే ముందు నా గురించి కొంచెం మీతో షేర్ చేసుకోవాలి. నా పేరు లక్ష్మి, మాది వైజాగ్ దగ్గరలో ఉన్న చిన్న పల్లెటూరు అని చెప్పాను కదండి. మా నాన్నగారైతే మా చిన్నప్పుడే చనిపోయారు. సో మా అమ్మ, నాన్నమ్మ, తమ్ముడిని నన్ని బాగా చదివించారనమాట, కష్టపడి. అంటే నేను 10th వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను, తమ్ముడు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివాడు. తర్వాత తనకి 3BIT సీట్ వచ్చి న్యూస్ వీడ్లో చదివాడు అనమాట. ప్రెజెంట్ అయితే జాబ్ చేస్తున్నాడు. నేను 10th వరకు గవర్నమెంట్ స్కూల్లో చదివాను, తర్వాత ఇంటర్ డిగ్రీ ప్రైవేట్ కాలేజ్లో అనమాట. డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయిన వెంటనే నేను జాబ్ చేయడానికని వైజాగ్లో వెళ్ళి అక్కడ జాబ్ చేశాను 1 ఇయర్. తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి స్కూల్లో వర్క్ చేశాను. అప్పుడు తర్వాత మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ తర్వాత ఇద్దరు పిల్లలు అనమాట ప్రెజెంట్ అయితే. సో నాకు ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత నేను ఊర్లోనే వాలంటీర్గా చేసేదాన్ని. తర్వాత సెకండ్ డెలివరీకి వాలంటీర్గా చేస్తూనే, అంటే సెకండ్ డెలివరీ అయ్యి 3 మంత్స్ అవుతుంది అప్పటికి, నాకు ఏదైనా ఒక ఓన్ ఐడెంటిటీ ఉండాలి, ప్లస్ మనీ ఎర్న్ చేయాలి. ఎలా, నేను బయటకు వెళ్ళడానికి అవ్వదు, నేను అంత ఎడ్యుకేటెడ్ కూడా కాదు, ఏం చేయాలి అనుకుంటున్నప్పుడు ఇలా యూట్యూబ్లో వీడియోస్ చేయొచ్చు, దాని ద్వారా మనీ వస్తుంది, ప్లస్ మనకంటూ ఒక ఐడెంటిటీ వస్తుంది. అంటే మనము ఒక వర్క్ చేస్తున్నాము బయటకు వెళ్ళకుండానే, ఇది కూడా ఒక జాబ్ లాంటిదే కదండి యూట్యూబ్ కూడా. మనకు తెలిసిన 4 విషయాలు షేర్ చేసుకోవచ్చు, ప్లస్ మనం చూసిన ప్లేసెస్ని వీడియో రూపంలో షేర్ చేసుకోవచ్చు. ఇది ఒక వర్క్ లాంటిదే, దీని ద్వారా మనకు ఒక ఐడెంటిటీ వస్తుంది, బయటకు వెళ్తే 4 మనల్ని గుర్తుపడతారు. సో దాంతోపాటు మనకు మనీ కూడా వస్తుంది అన్న ఉద్దేశంతో నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను 2021 మార్చ్ 17th. నాకు అప్పటికి వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, థంబ్నైల్స్ ఎలా చేయాలి, వీడియోస్ ఎలా ఎడిటింగ్ చేయాలి అనేది బేసిక్స్ మాత్రమే తెలుసు. వెంటనే నేను మెయిల్ ఐడి ద్వారా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసేసి వీడియో అనేది అప్లోడ్ చేసేసాను. ఇంకా అక్కడ నుంచి కంటిన్యూస్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. బట్ ఇంకా సెట్టింగ్స్ చాలా, మనకి వ్యూస్ ఎక్కువ రావాలన్నా లేదంటే మన సబ్స్క్రైబర్స్ పెరగాలన్నా ఏదికైనా ఇంకా సెట్టింగ్స్ చాలా ఉంటాయి. వాటి గురించి నాకు అసలు ఏమీ తెలియదండి. సో అలా వీడియోస్ తీయడం, అప్లోడ్ చేయడం ఇదే కానీ, అంటే ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడం తప్ప, ఈ ట్యాగ్స్ ఉంటాయని, థంబ్నైల్స్ కరెక్ట్గా ఉండాలి, మన ప్రెజెంటేషన్ కరెక్ట్గా ఉండాలి, ప్లస్ ఏ టైంలో వీడియో అనేది అప్లోడ్ చేస్తే వ్యూస్ ఎక్కువ వస్తాయి, ఇలాంటివి ఏమీ నాకు తెలియదండి. సో ఈ 2 ఇయర్స్ నుంచి వీడియోస్ నేను ఎక్కడికి వెళ్ళినా ఫోన్ ఆన్ చేసి వీడియో తీయడం, వెంటనే మీతో షేర్ చేసుకోవడం అంతే తప్ప ఎడిటింగ్ చేసేసి కష్టపడ్డాను, కానీ అది కరెక్ట్గా హార్డ్ వర్క్ చేయలేదన్నమాట. సో ఎడిటింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి, థంబ్నైల్స్ ఉండాలి, వాటికి ట్యాగ్స్ ఉండాలి, ఇలా చాలా ఉంటాయి కదా, వాటి గురించి ఏమీ తెలియకుండానే ఈ 2 ఇయర్స్ కూడా 2021 నుంచి 2023 వరకు వీడియోస్ చాలా అప్లోడ్ చేశాను. 800 వరకు నాకు 2000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు, కానీ వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ కాలేదండి. సో అందుకోసమనే, అంటే మనకి యూట్యూబ్ అనేది 1 ఇయర్ 365 డేస్ మాత్రమే మనకి టైం ఇస్తుంది కదండి, 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వడానికి. కానీ నాకు 1 ఇయర్ లోపు 1000 అయిపోయింది, కానీ సబ్స్క్రైబర్స్ వాచ్ టైం ఇప్పటికీ కంప్లీట్ కాలేదండి. ఎందుకంటే 365 డేస్ తర్వాత నుంచి వాచ్ టైం తగ్గిపోతూ వస్తుంది కాబట్టి, నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్న వాచ్ టైం తగ్గిపోతుంది, అందువల్ల నాకు కంప్లీట్ కాలేదు. ఎంత హార్డ్ వర్క్ చేసినా అదంతా వేస్ట్ అయిపోయిందండి. అందుకోసమని నేను ఈ 1 మంత్లో బేసిక్స్ అనేవి కాకుండా ఇంకా సెట్టింగ్స్ గురించి, యూట్యూబ్లో ట్యాగ్స్ గురించి, థంబ్నైల్స్ ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ అంతా నేర్చుకున్నాను. నేర్చుకొని ఈ కొత్త ఛానల్ అనేది స్టార్ట్ చేశానండి. సో ఇప్పుడైతే నేను కొంచెం ఎడిటింగ్, థంబ్నైల్స్ అన్నీ కొంచెం బాగా వచ్చు కాబట్టి, వీడియోస్ అనేది మీకు నచ్చేలాగా
షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. అందుకోసమనేనండి ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటే మీకు తెలుస్తుంది కదా అని చెప్పి ఈ వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే నేను హైదరాబాద్లో ఉంటున్నాను కాబట్టి ఇక్కడ హైదరాబాద్లో కొన్ని కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదండి, చార్మినారు, గౌతమ్ బుద్ధ స్టాట్యూ, ఇలా కొన్ని ఫేమస్ ప్లేసెస్ ఉంటాయి కదా, అలాంటి ప్లేసెస్, ఫేమస్ రెస్టారెంట్స్ లేదంటే కుకింగ్ వీడియోస్, నేను వైజాగ్ వెళ్ళినప్పుడు వైజాగ్లో ఉన్న మంచి మంచి ప్లేసెస్, అలాగే డైలీ రొటీన్ వ్లాగ్స్, నెక్స్ట్ కామెడీ వీడియోస్, ఇలా ప్రతిదీ కూడా మీకు నచ్చేటట్టుగా నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తానండి. సో ఈసారి ఈ ఛానల్లో కంపల్సరీ మీకైతే వీడియోస్ నచ్చుతాయి. సో వీడియోస్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఈసారైనా నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆల్రెడీ చాలా వీడియోస్ ఎడిటింగ్ చేసి మీకోసమని ఉంచానండి, రోజుకొక వీడియో మీకోసం అప్లోడ్ చేస్తాను. వెంటనే చూసి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ ఛానల్కి ఈ నేమ్ ఎందుకు పెట్టాను అంటే ఇంట్లో నాటకం వీధి భాగవతం అని, నేను మోటివేషనల్ వీడియోస్ చేద్దామని చెప్పి ఈ ఛానల్కి ఈ నేమ్ అనేది పెట్టానన్నమాట. ఎందుకంటే మన ఇంట్లో ఏం జరిగినా అది అక్కడ వరకే ఉంటుంది, ఒక నాటకంలా ఉంటుందన్నమాట. కానీ అది వీధి పడితే, వీధిలోకి వస్తే, మన ఇంట్లో జరిగే గొడవలైనా ఏమైనా సరే వీధిలోకి వస్తే అది చూసే వాళ్ళందరికీ ఒక భాగవతంలా ఉంటుంది. అంటే పల్లెటూరులో పండగలకి భాగవతాలు వేస్తారండి, అంటే ఊళ్ళో జరిగిన గొడవలు కానీ ఏమైనా, అంటే కులాయి దగ్గర కొట్టుకునే ఆడవాళ్ళ గురించి కానీ ఏదైనా గొడవల గురించి కానీ వాళ్ళు గుర్తుపెట్టుకొని వాళ్ళని ఇమిటేట్ చేస్తూ పండగలకి భాగవతాలు వేస్తారండి. వాటిని అంటే పండగలకి చేసే నాటకాన్ని భాగవతం అని అంటారనమాట. అందుకోసమని నేను మోటివేషనల్ వీడియోస్ అంటే మన రియల్ లైఫ్లో జరిగే స్టోరీస్నే మోటివేషనల్ వీడియోస్ ద్వారా మీకు షేర్ చేసుకుందామని చెప్పి నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. అందుకోసమనే ఇంట్లో నాటకం వీధి భాగవతం అని చెప్పి ఛానల్ నేమ్ అయితే పెట్టాను. ప్లస్ డిఫరెంట్గా కూడా ఉండాలి, అంటే మనం యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ ఛానల్ నేమ్ అనేది ఇంకా ఏ ఛానల్ నేము ఉండకూడదు, అంటే ఎవరు ఆ నేమ్ పెట్టి ఉండకూడదు కదా, అలా అయితేనే మన ఛానల్ క్లిక్ అవుతుంది కదా, డిఫరెంట్గా ఉండాలని చెప్పి ఇలా పెట్టానన్నమాట. అంటే ఈ మోటివేషనల్ రియల్ లైఫ్లో జరిగే స్టోరీస్నే మనం మోటివేషనల్ వీడియోస్ ద్వారా చేస్తాం కాబట్టి నేమ్ కూడా దానికి బాగా సెట్ అయ్యింది అని చెప్పి అలా పెట్టాను. స్టార్టింగ్ నేను ఒక 10 వీడియోస్ దాకా మోటివేషనల్ వీడియోసే పెట్టాను, ఇకపై కూడా మోటివేషనల్ వీడియోస్ షేర్ చేస్తాను, షార్ట్ వీడియోస్. ఎందుకంటే మన రియల్ లైఫ్లో జరిగేవే కాబట్టి ఒక్కరైనా ఆ వీడియోని చూసి మారుతారు కదా అన్న ఉద్దేశంతో మోటివేషనల్ వీడియోస్ స్టార్ట్ చేశానన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.